అందరికీ నమస్కారములు. టెట్ డిఎస్సి సిలబస్లో భాగంగా ఈరోజు మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి శతక కవుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా శతకం శతకాన్ని రాసినటువంటి కవి, వారి కాలం, వారి రచనలు మరియు వారి యొక్క బిరుదులు. ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నలు వాటి మీదనే ఉంటాయి కాబట్టి ఆ ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకొని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. వీడియో చూసే ముందు మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. శతకం, అసలు శతకం అంటే ఏంటి? పేర్లోనే ఉంది, శత అంటే వంద, అంటే 100, 108 పద్యాలు కలిగినటువంటి రచననే శతకం అని అంటాం. ఈ శతక పద్యాలనే ముక్తకాలు అని అంటాం. ముక్తకాలు, ఈ పద్యాలు ఎలా ఉంటాయి? దేనికదే స్వతంత్ర భావంని కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక శతకం తీసుకున్నాం, ఆ శతకంలో 100 పద్యాలు ఉన్నాయి. 100 ఉండొచ్చు, 108 కూడా ఉండొచ్చు. ఆ 100 పద్యాలలో మొదటి పద్యానికి 2వ పద్యానికి సంబంధం అనేది ఉండదు. మొదటి దాని భావం మొదటిదే ఉంటుంది, 2వ దాని భావం 2వదే ఉంటుంది, 3వ దాని భావం 3వ దానికే ఉంటుంది. అంటే ఒక పద్యంతో ఇంకొక పద్యానికి సంబంధం అనేది ఉండదు. అంటే స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటాయి. అప్పుడు ఇది అదే ఉదాహరణకి ఇప్పుడు మనం దానశీలం పదోతతుల పాఠం తీసుకున్నాం అనుకోండి. ఒక పద్యం ఉంది, ఆ పద్యం తర్వాత ఇంకో పద్యం ఉంది, ఇంకో పద్యం ఉంది. ఆ పద్యాలన్నీ కలిపితే ఒక స్టోరీ అనేది తెలుస్తుంది. అంటే ఒక భావంతో ఇంకో భావానికి సంబంధం ఉంటుంది. కానీ శతక పద్యాలలో ఆ విధంగా ఉండదు, అవి స్వతంత్ర భావంతో ఉంటాయి. మరి ఈ శతకాలలో మకుటం అనేది దాదాపుగా ఎక్కడ ఉంటుంది? చివరి పాదం, అంటే 4వ పాదంలో మకుటం అనేది ఉంటుంది. ఆ మకుటం అనేది రకరకాలుగా ఉండొచ్చు. ఎట్లా? ఒక పదమైన పాదంగా, ఒక పదం మకుటంగా ఉండొచ్చు, అర్ధపాదం మకుటంగా ఉండొచ్చు, ఒక లైన్ మొత్తం, ఒక పాదం మొత్తం మకుటంగా ఉండొచ్చు, 2 పాదాలు కలిసి కూడా మకుటంగా ఉండొచ్చు. మకుటం లేకుండా కూడా శతకం అనేది ఉంటుంది. ఉదాహరణకి భర్తృహరి శతకం ఉంది. భర్తృహరి రాసినటువంటి సుభాషిత త్రిశతి, దాన్ని 3 కవులు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది, సుభాషిత రత్నావళి. అలాంటి వాటికి మకుటం అనేది ఉండదు. అంటే మకుటరహితంగా కూడా శతకాలు ఉంటాయి. ఇప్పుడు ఏకపదం, ఒక పదం మకుటం అంటే సుమతి, కుమారి ఇట్లాంటివి ఉన్నాయి అనుకో, అది పదం, ఒక పదంతో వచ్చినటువంటి మకుటం. అర్ధపాదం అంటే దాశరథి, కరుణ, పయోనిధి, ఇట్లా సగం పాదం, అంటే చివరిలో ఉన్నటువంటి పాదంలో సగం వరకు మకుటం అనేది వస్తుంది. ఆ శతకం మొత్తం సగం పాదం అదే ఉంటుంది, లాస్ట్ లైన్లో సగం పాదం అదే ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో పాదం మొత్తం ఉంటుంది మకుటం. ఏంటిది ఇప్పుడు వేమన శతకమే తీసుకున్నాం అనుకోండి, విశ్వదాభిరామ వినురవేమ. మీరు వేమన శతకంలో ఉన్న 100 పద్యాలను తీసుకుంటే 100 పద్యాలకు లాస్ట్ మకుటం ఒకటే, విశ్వదాభిరామ వినురవేమ అని ఉంటుంది. అదే ఇప్పుడు ద్విపాద మకుటం, 2 పాదాలు కూడా మకుటాలుగా ఉండొచ్చు. ఉదాహరణకి మనకు 10వ తరగతిలో 9వ తరగతిలో కూడా 2 పాదాలతో కూడా మకుటాలు ఉన్నాయి. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటూ 2 పాదాల మకుటం కూడా ఉంటుంది. ఇది మొత్తానికైతే మనకు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రకరకాలైనటువంటి శతకాలను, శతక కవులను గురించి పరిచయం చేయడం జరిగింది. మరి అందులో అన్ని శతకాల గురించి ఈరోజు సంక్షిప్తంగా తెలుసుకుందాం. మొదట సుమతి శతకం. ఆ సుమతి శతకాన్ని రాసినటువంటి వారు ఎవరు అంటే బద్దెన. ఇవి మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, శతకం, ఆ శతకాన్ని రాసిన కవి. ఈ సుమతి శతకంలో ఉన్న పద్యాలన్నీ కూడా దాదాపు అన్ని పద్యాలు కంద పద్యాలే. ఈయన 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అసలు ఈ బద్దెన ఎవరు అనంటే వేములవాడ చాళుక్య రాజైనటువంటి భద్రభూపాలుడే బద్దెన కావచ్చు అనేది కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఏది ఏమైనా కూడా మనకు దాదాపు సుమతి శతక పద్యాలు చాలా వరకు తెలిసి ఉంటాయి. సుమతి శతక పద్యాల్లో సుమతి అనేది మకుటంగా ఉంటుంది. సుమతి శతక కర్త ఎవరు అనగానే సుమతి అనదు, ఎవరు? బద్దెన. ఈయన 13వ శతాబ్దానికి చెందిన కవి. ఈయన రచనలు నీతి శాస్త్ర ముక్తావళి, దీనితో పాటు
ఇంకొకటి సుమతి శతకం, ఇవి రెండింటిని వారు రాయడం జరిగింది. నెక్స్ట్ రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు ధూర్జటి. ధూర్జటి అనగానే మీకు పేరు గుర్తుకు వచ్చి ఉంటుంది, విని ఉంటారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉండేవారు, 8 మంది కవులు ఉండేటువంటి వారు. వారిలో ఒకరు ధూర్జటి. రాజుల్మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు నంబోజా అంటూ ఒక పద్యాన్ని చెప్పాడు ధూర్జటి. ఏంటిది, రాజుకు చేసేటువంటి సేవ ఎలా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది అని చెప్పి భయం లేకుండా చెప్పగలిగినటువంటి ధీశాలి ధూర్జటి. అటువంటి ధూర్జటిని కృష్ణదేవరాయలు అతులిత మాధురి మహిమ, ధూర్జటి పలుకులకేలగల్గెనోయి అతులిత మాధురి మహిమ అంటూ అతులిత మాధురి మహిమ అని శ్రీకృష్ణదేవరాయలు ధూర్జటిని పొగడం కూడా జరిగింది. ఆ ధూర్జటి రాసినటువంటి శతకమే శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తి ఇందులో 3 ఉన్నాయి చూడండి. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మీద పురాణాలలో ఒక చిన్న కథ కూడా ఉంది. ఆ కథ పేరు మీదకెళ్ళే ఈ వెలిసింది అనేది ఉంది. దానికి సంబంధించినటువంటి ఒక ప్రబంధాన్ని కూడా ధూర్జటి గారు రాయడం జరిగింది. అది శ్రీకాళహస్తి మహత్మ్యం అనేటువంటి ప్రబంధం. ప్రబంధం అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక చిన్న కథని తీసుకొని 18 రకాల వర్ణాలతో వర్ణిస్తూ రాసినటువంటి కావ్యమే ప్రబంధం. ఆ శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధం, శ్రీకాళహస్తీశ్వర అనే శతకం. ఇది శతకం, ఇది ప్రబంధం, గుర్తుపెట్టుకోండి. ఇవి వారు రాశారు. మనకు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులు ఎవరు అని అనగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్, పద్మాని గుర్తుపెట్టుకోండి. అందులో 8 మంది కవులు ఉంటారు. తర్వాత నెక్స్ట్ మరొకటి కవి గురించి చెప్పుకుందాం, కుమారి శతకం. ఈ కుమారి శతకాన్ని రాసినటువంటి వారు పక్కి వెంకట నరసింహ కవి. ఇట్లా గుర్తుపెట్టుకోండి, కుమారి వెంకట అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే వెంకట కుమారి అని గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే ఆహా, కుమారి శతకం, పక్కి వెంకట నరసింహ కవి అనేది గుర్తొస్తుంది. ఈయన 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఆ తర్వాత సుభాషిత రత్నావళి, దీన్ని రాసినటువంటి వారు ఏనుగు లక్ష్మణ కవి. ఇంతకుముందు చెప్పాను నేను భర్తృహరి ఈయన 7వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఈయన రాసినటువంటిది సుభాషిత త్రిశతి. ఈ సుభాషిత త్రిశతిని 3 కవులు, ఇది సంస్కృతంలో రాయడం జరిగింది భర్తృహరి సుభాషిత త్రిశతిని, దీన్ని 3 కవులు తెలుగులోకి అనువాదం చేశారు. ఎవరెవరు వాళ్ళు అంటే, 1 ఏనుగు లక్ష్మణ కవి, 2 పుష్పగిరి తిమ్మన, 1 ఎలకూచి బాల సరస్వతి. ఎలకూచి బాల సరస్వతి ఈ 3 కలిసి సుభాషిత త్రిశతిని, అంటే భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని వీళ్ళు సుభాషిత రత్నావళిగా తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. అనువాదం చేసిన వారిలో ఒకరు ఏనుగు లక్ష్మణ కవి. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామం వారి నివాస స్థానం. ఇక వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే 1 సుభాషిత రత్నావళి ఆల్రెడీ ఇక్కడ ఉంది, అది తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్రం, గంగా మహత్యం. గంగా రామేశ్వరం గంగా, ఇది ఒకటి మీకు ఈజీగా గుర్తు ఉంటుంది అనుకుంటున్నాను నేను. రామేశ్వరం, గంగా, విశ్వామిత్రుడు, ఈ 3 గుర్తుపెట్టుకోండి. రామేశ్వరం, గంగా, విశ్వామిత్రుడు. రామేశ్వరం, విశ్వామిత్రుడు లేకపోతే గంగా, ఈ 3 గుర్తుపెట్టుకోండి పేర్లు. ఏంటిది సుభాష్, ఏనుగు లక్ష్మణ కవి అనగానే సుభాష్ రత్నావళి ఎట్లా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, రామేశ్వరం, విశ్వామిత్రం, గంగా.
రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహత్యం అట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్ని కవుల రచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి కొన్నిటికి గుర్తుగా పెట్టుకోగలిగేటువంటి వాటికి టెక్నిక్స్ ఉపయోగిస్తూ గుర్తుపెట్టుకోండి. అన్నిటికి టెక్నిక్స్ అంటే కూడా కుదరకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రభుతనయ శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు కౌకుంట్ల నారాయణరావు. వీరు రంగారెడ్డి జిల్లా కౌకుంట్ల అనేటువంటి గ్రామానికి చెందినటువంటి వారు. వీరు 1883లో జన్మించారు, 1953లో మరణించడం జరిగింది. వీరు రాసినటువంటి శతకం ప్రభుతనయ శతకం. ఇందులో మకుటం ఏముంటుంది అంటే తనయ అనేటువంటి మకుటంతో ఈ శతకాన్ని రాయడం జరిగింది. ఆ తర్వాత మరొక శతకం తెలుసుకుందాం, గాంధీ తాత శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు శిరసి నగల్ కృష్ణమాచార్యులు. మీకు కొంచెం గుర్తుండాలంటే గాంధీ తాత అనగానే మనకేం గుర్తుకొస్తుంది, తన వేషధారణ. ఎంతమందిలో అయినా కూడా గాంధీ తాత వేషాన్ని మనం ఈజీగా గుర్తుపట్టగలుగుతాం. తల ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు, అట్లనే శిరస్సు అంటే కూడా తల కదా, కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి గాంధీ తాత శిరస్సు. తల చూడగానే మనకు ఆయన గాంధీ తాత అనే వేషధారణ తెలిసిపోతాయి కదా, అట్లా శిరస్సు. శిరసి నగల్ కృష్ణమాచార్యులు అని పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. కాలం ఏంటిది, 1905 నుంచి 1992 వరకు వీరి జీవితకాలం. వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే కళాశాలల అభ్యుదయం ఒకటి, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం, రత్నమాల. ఈ రత్నమాల అనేది ఖండకావ్యం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇది, ఇవి రచనలు, ఇదేమో ఖండకావ్యం. మరి దీన్ని ఎట్లా కొంచెం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తారంటే ఒక పని చేయండి, కళాశాల అభ్యుదయం అంటే కళాశాలల అభివృద్ధికి కళాశాలలో ఒక మంచి సిలబస్ను ఏర్పాటు సిలబస్ని పెట్టారు. ఏం సిలబస్ పెట్టారు అంటే ఒకటి రామానుజ చరితం ఒకటి పెట్టారు, చిత్ర ప్రబంధం ఒకటి పెట్టారు, రత్నమాల గురించి ఒక సిలబస్, మూడు సిలబస్లు పెట్టారు అని గుర్తుపెట్టుకోండి. అంటే కళాశాలల అభ్యుదయానికి రామానుజ చరిత్రం, చిత్ర ప్రబంధం, రత్నమాల అనే సిలబస్లు ఉన్నాయి. ఇది ఎవరు, శిరసి నహల్ కృష్ణమాచార్యులు పెట్టారు. శిరసి నహల్ అనగానే గాంధీ తాత శతకం అనే శిరస్సు, గాంధీ తాత అనేది గుర్తుపెట్టుకోండి. ఇట్లా అయితే కొంచెం మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇక మరి వీరికి ఉన్నటువంటి బిరుదులు చూసినట్లయితే వీరికి ప్రముఖ శతావధాని అని ఒక బిరుదు, శిరసి నహల్ శత అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అభినవ కాళిదాసు అని ఈ రెండు బిరుదులు వారికి ఉన్నాయి, కృష్ణమాచార్యులకి శతావధాని, అభినవ కాళిదాసు. ఇది వారికి సంబంధించినటువంటి విషయం. తర్వాత మరొక శతకం గురించి తెలుసుకుందాం, భరతసింహ శతకం. ఈ భరతసింహ శతకాన్ని రాసినటువంటి వారు సూరోజు బాల నరసింహాచారి. వీరెక్కడి వారంటే నల్గొండ జిల్లా చిన్న కాపర్తి ప్రాంతానికి చెందినటువంటి వారు. వీరి కాలం 1946 నుండి 2014 వరకు. వీరు రాసినటువంటి రచనలు చూద్దాం, సూరోజు బాల నరసింహ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి భరతసింహ, బాల నరసింహ రెండు ప్రాస ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి మీకు ఈ రచయిత శతకం గుర్తుంచుకోవడం చాలా ఈజీ. భరతసింహ, బాల నరసింహ అని గుర్తుపెట్టుకోండి. ఈ రచనలు చూద్దాం, ఒకటి కవితా కేతనం, భగవద్గీత కందామృతం, బాల నృసింహ శతకం. బాల నృసింహ శతకం ఒకటి, మహేశ్వర శతకం, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అని ఈ రచనలు చేశారు. మరి ఈ రచనలను గుర్తుపెట్టుకోవడం ఎలా మేడం అని అంటే కొన్ని పని ప్రయత్నాలు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కవిత అనే పేరుంది కాబట్టి కవితను తీసుకొని, ఈ కవిత భగవద్గీత కందామృతంతో పాటు ఏమేం వినడానికి వెళ్ళింది గుడికి అంటే బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, వీర బ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర, ఇవన్నిటి గురించి తెలుసుకోవడానికి వెళ్ళింది అనేది అట్లా గుర్తుపెట్టుకోండి. కవిత, భగవద్గీత కందామృతం, బాల నృసింహం, మహేశ్వరుని గురించి తెలుసుకోవాలనుకుంది, వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి తెలుసుకోవాలనుకుంది, బాల నృసింహ శతకాన్ని గురించి కూడా తెలుసుకోవాలనుకున్నదని గుర్తుపెట్టుకోండి. తర్వాత వారికి ఉన్నటువంటి బిరుదు సహజ కవి. ఈ సహజ కవి అనేది ఇక్కడ వచ్చింది, ఇంతకుముందు ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి ఇట్లా ఒక సేమ్ బిరుదులు వచ్చినప్పుడు ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. ఇది బాల నరసింహాచారి గారికి సంబంధించినటువంటిది. తర్వాత శతక కవి తెలుసుకుందాం, తర్వాత శతకం భవ్య చరితం.
ఈ శతకాళి రాసినటువంటి వారు డాక్టర్ టీవీ నారాయణ. మీరు ఇది గుర్తుపెట్టుకోవడం కోసం భవ్య టీవీ అని గుర్తుపెట్టుకోండి, లేదా భవ్య టీవీనా ఇది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, అంటే భవ్య చరితం టీవీ నారాయణ అని తెలుస్తుంది. వీరు హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారు. వీరి జననం 1925. ఇక వీరి రచనలు చూసినట్లయితే ఒకటి జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, ఆత్మదర్శనం, ఇవి మూడు కూడా కవితా సంకలనాలు. ఇవి కాకుండా అమర వాక్సుధా శ్రవంతి అనేటువంటి మరొక రచన కూడా చేశారు. అది ఏంటిది అనంటే ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఇది బిరుదు కాదు, బిరుదులలో రాసినని చెప్పేసి బిరుదులు అనుకునేరు. అమర వాక్సుధా శ్రవంతి అనేది ఉపనిషత్తులపై రాసినటువంటి వ్యాస సంపుటి. ఉపనిషత్తులపై రాసిన వ్యాస సంపుటి ఏంటి గుర్తించండి అని అడగవచ్చు. కాబట్టి ఇట్లా బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి మూడు కవితా సంకలనాలు, అది వ్యాస సంపుటి. తర్వాత మరొక శతకం దాశరథి శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు కంచర్ల గోపన్న. రామదాసుగా పేరు పొందినటువంటి వారు, రామభక్తుడు, భద్రాచలంలో రామాలయాన్ని గట్టించినటువంటి రామభక్తాగ్రేసరుడే కంచర్ల గోపన్న. ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ప్రాంతానికి చెందినటువంటి వారు. 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. వీరు పూర్తిగా రామభక్తుడే, వారి గురించి మీకు తెలిసిందే దాశరథి. నెక్స్ట్ నరసింహ శతకం. ఇది ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఈ నరసింహ శతకాన్ని రాసినటువంటి కవి కాకుత్సం శేషప్ప కవి. వీరు జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రాంతానికి చెందినటువంటి వారు. జగిత్యాల వాసులకైతే తొందరగా గుర్తుండిపోతుంది. ఇక వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే ఒకటి నరహరి నృకేసరి అనేటువంటి శతకాలు. నరసింహ శతకం ఒకటి, నరహరి నృకేసరి, అన్ని నా అక్షరం మీదనే ఉన్నాయి, ప్రాస గుర్తుంచుకోండి. నరసింహ, నరహరి, నృకేసరి ఇంత గుర్తుపెట్టుకోండి. కాకుత్సం శేషప్ప కవి గారి రచనలు. ఇంతేకాకుండా వీరు ఒక యక్షగానం కూడా రాశారు. ఏంటిది? ధర్మపురి రామాయణం అనేటువంటి ఒక యక్షగానం రాశారు. ఆ తర్వాత మరొక శతకం వేమన శతకం. ఇంకా వేమన అనగానే మనకి తెలిసిపోతుంది. వేమన పద శతకంలో వచ్చేటువంటి మకుటం ఏంటి? విశ్వదాభిరామ వినుర వేమన. వేమన శతకాన్ని రాసింది ఎవరు? వేమన. ఈజీగా గుర్తుండిపోతుంది. వీరు ఏ ప్రాంతానికి చెందినవారంటే కడప జిల్లాకు చెందినటువంటి వారు. వీరు 17వ శతాబ్దానికి చెందిన కవి. అనేక ఉపమానాలతో అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా సులభంగా పద్యాలు రాయగలుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి నోళ్ళలో నానిపోతూ ఉండేటువంటి పద్యాలు ఏవి అంటే వేమన శతక పద్యాలు. అతనికి అందుకే సహజ కవి అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, సహజ కవి అని ఇద్దరు కవులకు ఉంది, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ మరొక శతకం నగ్న సత్య శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు రావికంటి రామయ్య గుప్త. వీరు పెద్దపల్లి జిల్లా మంథని ప్రాంతానికి చెందినవారు. వీరి రచనలు గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి. గౌతమి, గీత, గోదావరి ఇట్లా గుర్తుపెట్టుకోండి. గౌతమి, గీత, గోదావరి ఇట్లా గుర్తుపెట్టుకుంటే ఈ రచనల పేర్లు మీకు సులభంగా ఉంటాయి. ఆ తర్వాత వీరి యొక్క బిరుదులు ఏంటి అంటే కవిరత్న, వరకవి, మంత్రకూట వేమన అనేటువంటి వీరి యొక్క బిరుదులు. మీకు ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇక్కడ కవిరత్న అనేది బిరుదు ఎలా గుర్తుపెట్టుకోవాలి వీరి అంటే, ఇక్కడ చూడండి రావికంటి అని ఉంది. రావికంటి అన్నప్పుడు ఇక్కడ కవిరత్న, కవి, రా ఇట్లా ఉల్టా తీసుకోండి. కవిరత్న అని ఇట్లా గుర్తుపెట్టుకోండి. రెండవది ఏముంది? వర కవి అన్నాడు కాబట్టి వర ఇట్లా గుర్తుపెట్టుకోండి. వీరా అంటే వర, ఇది వర కవి, ఇది కవిరత్న, ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటిది? మంత్రకూట వేమన అనేది వీరికి ఉన్నటువంటి బిరుదులు. ఆ తర్వాత మరొక శతకం గురించి తెలుసుకుందాం. తర్వాత శతకం శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం. దీన్ని రాసినటువంటి వారు ఆడపు చంద్రమౌళి. వీరి కాలం 1939 నుంచి 2009. వీరి రచనలు వేములవాడ రాజరాజేశ్వర శతకం ఒకటి, రామాయణ రమణీయం అనేటువంటి ఒక పద్యకథ, అంటే ఒక శతకాన్ని ఒక పద్యకావ్యాన్ని రాయడం జరిగింది. మీకు ఇది గుర్తుంచుకోవడం సులభం ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస బొమ్మల శతకం అని ఉంది. ఇక్కడ బొమ్మలు అన్నాడు కాబట్టి ఈ శ్రీ
రాజరాజేశ్వరుని కి సంబంధించిన బొమ్మలు రామాయణానికి సంబంధించినటువంటి బొమ్మలు శ్రీనివాస్ గీసేవారు అని అట్లా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే శ్రీనివాస బొమ్మల శతకం ఏంటి గీసేవారు రాజరాజేశ్వరి స్వామి సంబంధించినవి నెక్స్ట్ రామాయణానికి సంబంధించినవి అని అట్లా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వీరికి ఉన్నటువంటి బిరుదు కవి శశాంక అనే బిరుదు నెక్స్ట్ తర్వాత యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం సారీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం ఈ శతకాన్ని రాసినటువంటి వారు శ్రీ ధూపాటి సంపత్ కుమార్ ఆచార్య వీరు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వారు 20వ శతాబ్ద వారు వీరు రాసినటువంటి శతకంలో ఉన్నటువంటి మకుటం ఏంటంటే యాదగిరి వాస నరసింహ రమా విభో ప్రభో అనే మకుటంతో రచన చేశాడు. ఆ తర్వాత మరొక కవి నారాయణ శతకాన్ని రాసినటువంటి పోతన మన ఇంతకుముందు 10వ తరగతిలో వచ్చింది. పోతన రచనల్లో వీరభద్ర విజయం భోగిని దండకం నారాయణ శతకం అనే మూడు రచనలు అని చెప్పుకున్నాము. ఇప్పుడు నారాయణ శతకం అనేది రాసింది ఎవరు అంటే పోతన. ఇట్లా మీరు గుర్తుంచుకోవచ్చు, అది చదివిన వాళ్ళకి గుర్తించడం సులభం. వీరు వరంగల్ జిల్లా బమ్మెర గ్రామ నివాసి, శతాబ్దం 15వ శతాబ్దం. వీరు రాసినటువంటి రచనలు ఏంటిది, ఆంధ్ర మహాభాగవతం ఒకటి, భోగిని దండకం, వీరభద్ర విజయం. మీకు ఇంతకుముందు చెప్పాను వీరి పోతన గారి రచనలు గుర్తుంచుకోవాలంటే వీరభద్ర నారాయణ వీరభోగ నారాయణ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పిన. వీరభోగ నారాయణ అంటే మూడొచ్చేస్తాయి. నెక్స్ట్ తర్వాత శతకం చిత్త శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు శ్రీపతి భాస్కర కవి. వీరు 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. ఈ చిత్త శతకంలో ఉన్నటువంటి మకుటం ఏంటి అంటే చిత్తమా, లాస్ట్కి చిత్తమా అనేటువంటి మకుటం వస్తుంది. వీరు శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశానికి చెందినటువంటి వారు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం. శైవ కవిత్రయ కవులు అంటాం. శైవ కవిత్రయం అని ఎవరెవరు వస్తారు, శ్రీపతి పండితుడు, మల్లికార్జునుడు, శివలెంక మంచన, ఈ ముగ్గురిని కలిసి పండితత్రయం అని అంటాం. ఆ పండితత్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశానికి చెందినటువంటి వారే శ్రీపతి భాస్కర కవి అనేది కొందరి అభిప్రాయం. తర్వాత శతకం భాస్కర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు మారద వెంకయ్య. మనం చాలా పుస్తకాలలో ఎక్కువగా కనిపించేటువంటి పద్యాలు భాస్కర శతక పద్యాలు. ఈ భాస్కర మారద వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరు చెప్పేటువంటి పద్యాలలో మొదటి రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాత రెండు పాదాలలో దానిని సమర్థిస్తూ దృష్టాంతాన్ని చెబుతూ ఉంటారు. వినడానికి వినసొంపుగా అర్థవంతంగా రాయడం అనేది వీరి ప్రత్యేకమైన శైలి. తర్వాత విశ్వకర్మ శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు పండిత రామసింహ కవి. వీరు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. ఈ విశ్వకర్మ శతకంలో వచ్చేటువంటి ఇప్పుడు భాస్కర శతకంలో వచ్చేటువంటి మకటం భాస్కర, చిత్త శతకంలో చిత్తమ, మరి విశ్వకర్మ శతకంలో వచ్చే మకుటం ఏంటిదంటే విశ్వ పాలన ధర్మ విశ్వకర్మ అనే మకుటం వస్తుంది. వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే ఒకటి దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ వర్ణాశ్రమ ధర్మాలు, భజన కీర్తనలు, ఇవి వీరి ముఖ్యమైనటువంటి రచనలు. ఈ రచనలు చేసినందుకు కానీ వారికి ఆశు కవి అనేటువంటి ఒక బిరుదు వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు. వెంకటేశ్వర అనే మకుటంతో ఈ శతకం ఉంటుంది. ఈ శతక కవి యొక్క కాలం 1936 నుండి 2011. వీరి రచనలు చూసినట్లయితే ఒకటి గోదాదేవి, గోదావరి, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, సత్యవతి స్వాంతం, మారుతి. ఇక్కడ కవిని గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర కవి శతకం కవి ఎవరు, మరింగంటి పురుషోత్తమ ఆచార్యులు. ఈ పురుషోత్తముని గుర్తుపెట్టుకొని ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఈ పేర్లు ఎవరెవరు ఉన్నారు, గోదాదేవి ఉంది, గోదావరి పేరుంది, యాదగిరి పేరుంది, సత్యవతి పేరుంది, మారుతి అని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లను గుర్తుపెట్టుకోండి, గోదాదేవి, గోదావరి, యాదగిరి, సత్యవతి, మారుతి అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే ఏమైనా మనకు కొంచెం టైంకి గుర్తుకొస్తాయి. ఇక వీరికి ఉన్నటువంటి బిరుదు విద్వత్ కవి.
ఆ తర్వాత నెక్స్ట్ శ్రీ బాగవరాంజనేయ శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు వెంకటరావు పంతులు. వీరి కాలం 1937 1994. వీరు రాసినటువంటి శతకానికి వచ్చేటువంటి మకుటం ఏంటంటే బాకవరాంజనేయ కలభంజన సాధు జనానురంజన అనేటువంటి మకుటంతో పద్యాలను రాశారు. ఆ తర్వాత నెక్స్ట్ శతకం సర్వేశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు యథావాకుల అన్నమయ్య. అన్నమయ్య అనగానే మనకు అన్నమయ్య గుర్తుకొస్తారు, వారు కాదు యథావాకుల అన్నమయ్య. వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి వారు. 13వ శతాబ్దానికి సంబంధించిన శతక కవుల్లో సర్వేశ్వర శతకానికి గొప్ప ప్రాచుర్యం అనేది ఉంది. తర్వాత శతకం మల్లభూపాలీయ శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు ఎలకోచి బాల సరస్వతి. మీకు ఇంతకు ముందే చెప్పాను, భర్తృహరి సుభాషిత త్రిశతిని సంస్కృతంలో రాశారు, దాన్ని ముగ్గురు కవులు తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాల సరస్వతి అని చెప్పడం జరిగింది. అందులో మొదటివాడు ఎలకూచి బాల సరస్వతి, అంటే సుభాషిత త్రిశతిని తెలుగులో అనువాదం చేసిన వాళ్ళలో మొదటి కవి ఎవరు అంటే ఎలకూచి బాల సరస్వతి. వీరు సురభి మాధవరాయల యొక్క ఆస్థాన కవి, 16వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరి రచనలో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే వీరు తెలుగులో తొలి త్ర్యత్తి కావ్యం, త్ర్యత్తి త్రీ అంటే మూడు, ఆ కావ్యాన్ని చదివినట్లయితే మనకు మూడు రకాలైనటువంటి అర్థాలు గోచరించే విధంగా రాశారు ఉంటుంది. ఇంతవరకు అలాంటి ప్రయోగం ఎవరు చేయలేదు. అలా మొట్టమొదటిసారిగా త్ర్యత్తి కావ్యాన్ని తెలుగులో రాసినటువంటి వారు ఎలకూచి బాల సరస్వతి. ఇది మీ జీకే క్వశ్చన్లో అడగచ్చు, ఇంపార్టెంట్ బిట్టు. మరి ఏంటిది ఆ తొలి త్ర్యత్తి కావ్యం ఏంటి అని అడుగుతాడు. అదేంటిదంటే రాఘవ యాదవ పాండవీయం. దీంతో పాటు వారు మిగిలిన ఇంకా కొన్ని 12 గ్రంథాల వరకు కూడా రచనలు చేశారు. తొలి త్ర్యత్తి కావ్యం రాఘవ యాదవ పాండవీయం, ఇది పక్క పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోండి. తర్వాత శతకం ఉత్పలమాల శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు ఉత్పల సత్యనారాయణ ఆచార్య. పేర్లనే ఉంది చూడండి, ఉత్పల ఉత్పల గుర్తుపెట్టుకోండి. వీరి కాలం 1928 నుంచి 2007 వరకు. వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే ఒకటి రసధ్వని, ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు, గజేంద్ర మోక్షం, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం, ఇవి వారు రాసినటువంటి రచనలు. ఈ జంట నాగరాలలో హేమంతు గజేంద్ర మోక్షం భ్రమర గీతాలు వింటూ వెళ్తున్నాడు అని చెప్పేసి ఏదో ఒక వాక్య రూపంలో గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే మీకు ఈ రచనలు కూడా గుర్తుంటాయి. తర్వాత శతకం ఏకప్రాస శతపద్య మాలిక శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు గౌరీ భట్ల రఘురామ శాస్త్రి. వీరి కాలం 1929 నుంచి 2004 వరకు. వీరి రచనలు చూసినట్లయితే ఒకటి వ్యాస తాత్పర్య నిర్ణయం, రెండవది గోమాత కళ్యాణదాస చరిత్రం, మూడవది శ్రీ వేములవాడ రాజరాజేశ్వర ఏకప్రాస శత పద్యమాలిక, శివపద మణిమాల, భావానంద స్వామి చరిత్ర. ఇవి గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గారి రచనలు. ఇవే కాకుండా వారు మరిన్ని భజన కీర్తనలు కూడా రాయడం జరిగింది. వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఆ తర్వాత శతకం నింబగిరి నరసింహ శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు డాక్టర్ అందే వెంకట రాజం. వీరు జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందినటువంటి వారు. 1933 నుంచి 2006 వరకు వారి జీవితకాలం. ఇక వారు రాసినటువంటి రచనలు చూసినట్లయితే వారు పద్యకావ్యాలు రాశారు, నాటిక రాశారు, శతకాలు కూడా రాశారు, సిద్ధాంత గ్రంథం కూడా రాశారు. బాగా గుర్తుపెట్టుకొని ఎన్ని రకాల రచనలు ఉన్నాయో చూడండి. నవోదయం, మణిమంజూష, కళా తపస్విని, ఇవి మూడు పద్యకావ్యాలు. నవ మణి కళ అట్లా అవి పద్యకావ్యాలు అని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఇక నాటిక రాశాడు, నాటికల సంపుటి అది, ఒక నాటిక కాదు అలా చాలా నాటికలు ఉంటాయి, దాని పేరు భారత రాణి.
అంతేకాకుండా అతను నింబగిరి శతకం ఈశ్వర శతకాలు కూడా రాశారు. ఇవి శతకాలు. వారు రాసినటువంటి సిద్ధాంత గ్రంథం ఏంటిదంటే వానమామలై వరదాచార్యుల కృతులు అనుశీలన అనేటువంటి అంశంపైన సిద్ధాంత గ్రంథం రాయడం జరిగింది. ఇవి వారు రాసినటువంటి రచనలు. మరి ఇంత సాహిత్యాన్ని మనకు అందించినందుకు గాను వీరికి వచ్చినటువంటి బిరుదులు ఏంటి అంటే ఒకటి కవి శిరోమణి, రెండవది అవధాన యువకేసరి, మూడవది అవధాన చతురానన. ఇవి మూడు వరకు వచ్చినటువంటి బిరుదులు. ఆ తర్వాత మరొక శతకం చంద్రమౌళీశ్వర శతకం. దీన్ని రాసినటువంటి వారు ఇమ్మడి జట్టి చంద్రయ్య. ఇది ఈజీగా గుర్తుంటుంది మీకు, చంద్రమౌళి చంద్రయ్య. ఇక్కడ భాష ఇట్లా కలుస్తుంది కాబట్టి గుర్తుంచుకోవడం సులభమవుతుంది. వీరు నాగర్ కర్నూలు జిల్లా తాళ్లపల్లి గ్రామానికి చెందినటువంటి వారు. వీరు 1934లో జన్మించారు, 2001లో మరణించడం జరిగింది. ఇక వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే వీరు ముఖ్యంగా హరికథలు రాశారు, శతకాలు రాశారు, కావ్యాలను కూడా రాశారు. ఏమేం హరికథలు రాశారంటే ఒకటి హనుమద్రామ సంగ్రామం, హనుమంతుడు రాముని సంగ్రామానికి సంబంధించి ఒక విషయం, తర్వాత భక్త సిరియాలకు సంబంధించినటువంటిది, తర్వాత వీర బ్రహ్మేంద్ర విలాసం. ఈ మూడు అంశాలకు సంబంధించి హరికథలు రాశారు. ఇక వారు రాసిన శతకాలు ఏంటి అంటే ఒకటి రామప్రభు శతకం, మృత్యుంజయ శతకం. ఇవి రెండు. ఇదే కాకుండా ఇంకొకటి పాలెం వెంకటేశ్వర శతకం అని మూడు శతకాలను రాశారు. ఇవి కాకుండా వారు రాసిన కావ్యాలు ఏంటి అంటే శ్రీ శిరీష నగకండిక మహత్యం అనేటువంటి ఒక కావ్యం, కర్పూరాద్రి మహత్మ్యం అనేటువంటి మరొక కావ్యాన్ని రాశారు. కన్ఫ్యూజ్ కావద్దు, సపరేట్గా రాసుకోండి. హరికథలు ఏవి, శతకాలు ఏవి, కావ్యాలు ఏవి అనే సపరేట్గా రాసుకొని చదువుకుంటే, ఒక కోడ్ పెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇది వీరికి సంబంధించినటువంటి రచనలు. తర్వాత శతకం విశ్వనాథేశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ. వీరు సిద్ధిపేట జిల్లా పోతారెడ్డిపేట ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. వీరు 1934 2011 వీరి కాలం. వీరి రచనలు చూసినట్లయితే ఒకటి కవిత కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరి స్తుతి, ఆద్య మాతృక, పద్యోద్యానము అనేవి వీరి యొక్క రచనలు. పేర్లు గుర్తుపెట్టుకోండి, కవిత, సరస్వతి, వాగేశ్వరి, ఆద్య, ఇట్లా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుంటే కొంచెం గుర్తుండడం సులభమవుతుంది. ఇవి రచనలు చేసినందుకు గాను మంచిగా వారికి వచ్చినటువంటి బిరుదులు ఏంటి అంటే అవధాని శశాంక అని ఒక బిరుదు వచ్చింది, ఆశు కవితా కేసరి అనేటువంటి మరొక బిరుదు వారికి వచ్చింది. గుర్తుంచుకోండి, ఇక్కడ అవధాన సరస్వతి ఉంది కాబట్టి ఇక్కడ అవధాన శశాంక అనేది ఇది ప్రాస గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఆశు కవితా కేసరి. తర్వాత మరొక శతకం చూద్దాం, శ్రీ లొంక రామేశ్వర శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు నంబి శ్రీధర రావు. వీరు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ ప్రాంతానికి చెందినటువంటి వారు. 1934 నుంచి 2000 వీరి కాలం. వీరు రాసినటువంటి రచనలు చూసినట్లయితే ఒకటి శ్రీమన్ నింబాచల మహత్యమం అనేటువంటి ఒక రచన, తర్వాత శ్రీమన్ నింబగిరి నరసింహ శతకం అనేటువంటి ఒక రచన వీరు చేశారు. వీరు రచనలకు గాను వీరికి వచ్చినటువంటి బిరుదు కవిరాజు అనేటువంటి బిరుదు. ముఖ్యంగా మనకు ఇంతవరకు శతక కవులలో ఎక్కువగా బిరుదులు రాలేదు, ఈ కవులకు సంబంధించిన బిరుదులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ కవుల పేర్లు మళ్ళీ సపరేట్గా రాసుకొని ఆ కవుల బిరుదులు రచనలు కొంచెం చక్కగా చదువుకోండి. ఆ తర్వాత శతకం వేణుగోపాల శతకం. ఈ శతకాన్ని రాసినటువంటి వారు గడిగే భీమ కవి. వీరు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామానికి చెందినటువంటి వారు. అందుకే ఈ ప్రాంతం మీదకి వెళ్ళే వారి మకుటం రాసినటువంటి శతకంలో మకుటం అనేది వస్తుంది. 1920 నుండి 2010 వరకు వారి జీవిత కాలం. అర్థమైంది కదండి, మొత్తం మనకి పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి శతక కవులను తీసుకున్నట్లయితే ఎన్ని శతకాలు, 29 రకాల శతకాలు ఇవ్వడం జరిగింది. అందులో భక్తి శతకాలు, నీతి శతకాలు ఎన్నో ఉన్నాయి. అన్ని శతకాల గురించి జాగ్రత్తగా తెలుసుకోండి, చదవండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.